ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క వాక్యము ద్వారా ఉదయకాలమే నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు ప్రభు యొక్క మాట ఏమంటున్నాడంటే, పిలిసి రాసిన పత్రిక 4:1 ప్రభునందు స్థిరులై ఉండి, ప్రభునందు స్థిరముగా ఉండండి. ఫిలిప్పీలకి సంఘానికి పౌలు చెప్తున్నాడన్నమాట. ఎందుకు మీరు స్థిరులై ఉండండి అంటున్నాడంటే, ఆయన కట్టబడిన రక్షణ పొంది ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక తండ్రిగా మాట్లాడుతున్నమాట. నా ఆనందమును నా కిరీటమును మీరై ఉన్నారు. అనేక ఆత్మలకు సువార్త చేసి రక్షించబడ్డాడు కనుక వాళ్ళందరినీ చూసి చాలా సంతోషం. మనకి క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో, కుటుంబంలో పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వస్తారు. ఆ రోజున ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు, ఓ అడావిడి ఇంట్లో పిండి వంటలు, ఎంత ఆనందం కదా. అలాగే ఈ ప్రభు బిడ్డలను చూసినప్పుడు ఆయనకి అటువంటి ఆనందం వస్తుందన్నమాట. నా ఆనందం స్థిరమవ్వాలి. మీరందరూ రక్షణ అనుభవం పొందిన వాళ్ళు, మీరు రక్షణ పొంది అలా స్థిరముగా ఉన్నారు కాబట్టే నాకు ఒక కిరీటం ఇవ్వబడుతుంది పరలోకంలో. మీ కిరీటాలు వేరు, ఆయన కిరీటాలు వేరు, మన కిరీటాలు వేరు, ఆయన కిరీటాలు వేరు. కనుక నాకు కిరీటం దాల్చడానికి కావలసిన మెటీరియల్ మీరే. మీరు మార్పు చెందినవారు. ఒకవేళ జారిపోతారేమో, పడిపోతు స్థిరులై అనగా రక్షణలోంచి జారిపోయిన వారి గురించి, జారిపోకుండా ఉండు నిమిత్తం మాట్లాడుతున్నాడు. మరి నేను నిన్ను అడుగుతున్నాను ఈరోజుని, నువ్వు రక్షణలో ఉన్నావా, జారిపోయావా? ప్రేస్ ఆఫ్ దడా, కొన్ని కష్టాలు నిన్ను జారిపోయేట్టు చేస్తున్నాయా? కొన్ని పరిస్థితులు సైతాడు విచ్చులో పడుతున్నాను, ఇంకా అందులో జారిపోకూడదు. శ్రమ అయినను, బాధలైనను, హింస అయినా ఇక ప్రభువా నేను విడవను. శ్రమలు శ్రమలే, బాధలు బాధలే, సమస్యలు సమస్యలే, ప్రభుని విడవకూడదు. దాన్ని బట్టి నీకు ఒక మంచి కిరీటం, నిన్ను బట్టి ఆయన కిరీటం ఆనందంతో ఉన్నాడు. కిరీటధారి నాకు వస్తుందని, మరి నీవు కిరీటధారి అయ్యి ఆయనకి పెళ్లి కుమార్తెగా కూర్చోవద్దా? మరి నీ శిరస్సు మీద ఒక కిరీటం పెడతాడు పెళ్లి కుమార్తెకి. చేతిలో బంగారంతో చిన్న ధూపవేదిక ఉంటుంది పెళ్లి కుమార్తె చేతిలో. ఆయన ఎడమ పక్కంగా కూర్చుంటాం సింహాసనం. జారిపోయేవనుకో, రెండంతల శిక్ష, శోధనలు సహించుకోలేకపోతున్నాం. చాలామంది కూడా ఈ లోకంలో సాతాను పెట్టి ఆ మోసకరమైనటువంటి ఆలోచనలకు పడిపోయి దేవుని వదిలేసి అనేక రీతిలుగా చెడిపోయి తిరుగుతున్న వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. యవనస్సుడా, చిన్నప్పుడు చాలా పాటలు పాడేవాడు కదా, మీ అమ్మ నాతో కలిసి దేవుని ఆరాధనకు వెళ్ళేవాడు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యా, స్నేహితులు ఎక్కువయ్యారు కదా. వాళ్ళ స్నేహితులు కాదు, పిశాచులు. అందరు స్నేహితులు అంటలే సుమా, కొంతమంది చెడు స్నేహితులు ఉంటారు, వారి వల్ల నీ జీవితం కొన్ని బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోయావు. ప్రభుని విడిచావు, కిరీటం వస్తుందనుకున్నావు, పరుగు పందువుల మధ్యలో ఓడిపోయావు, ఆగిపోయావు. కనుక ఈరోజు ప్రభు నిన్ను మరలా లేపడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ హృదయంలో
కొరింథీ పత్రిక 4:5 చెప్పిన రీతిలో ఆ వెలుగు మరలా నీలో ప్రవేశించునుగాక, ఆ రక్షణానందము నీలో పుట్టునుగాక, ఆ మహిమా కిరీటము ధరించడానికి మరలా పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. యేసు నామములో ఈ క్రియ జరుగునుగాక. ఈ ప్రార్థన నీ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నా ప్రార్థన అంగీకరించి అటువంటి వాళ్ళందరినీ మరలా మార్పు చెందులాగిన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.